ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు తెలిపినందుకు. అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీలేదో. మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు పట్టుకోద్దు అని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్న కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి కొత్త డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీటికి వస్తే ఏం ఇస్తావు. ఈ ఈ సిస్టమ్ లో మరి మహేందరే అటువంటి చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి. రాజకీయ ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సారీ టు సే దిస్, గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, ఇది బాధాకరం చెప్పాలంటే, ఎందుకంటే నా నోటీస్ లో ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికింది. అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో. ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం భ్రష్టు పట్టించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది ఆనవాయితీగా మారింది. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి, కాంగ్రెస్ లో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులు బీజేపీ చేస్తా ఉన్నా. ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డబ్బులు లేని పని కావట్లేదు, అది ఇంకా మార్పు రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి 4 మంత్స్ కూడా కాలేదు, 5 పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు. వారికి హ్యాట్సాఫ్ తెలియజేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇందిరా మిల్లు తప్ప ఏమి కనిపిస్తలేదు. వాస్తవమా కాదా ఇవి గమనిస్తా ఉన్నారు ప్రజలు. ఒక ప్రగతి భవన్, ఒక సెక్రటరేట్, ఒక యాదాద్రి కడితే సరిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలు టాక్స్ పైసలు మీ ఇంతకెళ్ళి పెట్టలేరు. ఇవాళ గొప్పతనం ఏంటంటే మహేందర్ సొంత డబ్బులు పెట్టి తమిళ భవనాన్ని కట్టిస్తా అంటున్నారు. రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరికైతే రాజకీయం ఇది డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా 200 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం, 1000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం. ఈ సిస్టమ్ లో మార్పు రావాలి, ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు. తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు, దాని అన్ని అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేయొద్దు, నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది. ఎందుకంటే కొందరు జీవితంలో ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ అమెరికా కావాలని. మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్ మన్ పర్ఫెక్ట్ అంటారు. అదే విధంగా నేర్చుకున్నాను. ఆ రోజు తెలియని తరంలో చిన్నతనంలో మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను. తెలుగు రాకుండా ఇచ్చాక నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పీచ్ కూడా రాకపోతుండే. ఇలా దేవుని దేవల్ల ప్రజలతో మాట్లాడుతూ ముఖ్యంగా తమిళ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాల్లో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు, కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు తమిళ హైదరాబాద్ యునైటెడ్ తమిళ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తారు.
సహకారం ఉంటుంది. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నా అందరికి, మల్కాజ్గిరి ప్రజలందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం మాకు అప్ప చెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి, వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజా సమస్య తీర్చడంలో ఉంటుంటాం. ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు మల్కాజ్గిరి ఏరియా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు వెనుకబడి మీరు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజ్గిరిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రజలందరినీ ఉంటుందని రిక్వెస్ట్గా, ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి, తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి, ఎక్కడ చూసినా మంచి స్పందన ఇవ్వండి. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది, భ్రమరాజం పడుతున్నారు. ప్రజలందరికీ మంచి వేయం ఉంది కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళ నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు. ఇక్కడ చూసినా నేను బీజేపీ ఉంటుంది అని నాకు అడుగుతుంటే, నేను కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా, 10 మందిని అడిగితే 2 మంది బీజేపీ అంటున్నారు తప్ప 8 మంది మాత్రం కాంగ్రెసే చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది. చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది. ఇప్పుడు వారం 10 రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు కాబట్టి మంచి హై మెజార్టీతో మాకు ప్రజలు మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం. బీజేపీ వాళ్ళ నాన్ లోకల్ అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు, హుజురాబాద్లో లోకల్ అంటారు, 2 దగ్గర ఓడిపోయాడు మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు, మరి ఎక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిచినట్టు వీఐపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు కాబట్టి మేము ప్రజలలో ఉంటాం. 2006 నుంచి నేను ప్రజలలో ఉన్నా, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నా కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేందర్ రెడ్డి గారు కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది, ఎమ్మెల్సీలు కానీ పార్టీ అధ్యక్షులు 15 సంవత్సరాలు ఇంకా ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ఉంటున్నారు ఆయన కూడా కాబట్టి ఇతర సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం. తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది, ఇళ్ళవిళ్ళ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు, మంచి ప్రమాణమైన మెజార్టీ వస్తుంది, మేము చాలా ముందంజలో ఉన్నాము. మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్.